గాడిలో ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది, ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది. కంకర ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెదిరించి, పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా? లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు. ఈయన నకొద్దులా ఆయన చూడండి మీరు, ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను. ఏం తమ్ముడు ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా? ఒప్పుకుంటారా మీరు? రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు? గడాన కొట్టేసి బాండే చేసుకుని కరెంట్ బిల్లు ఈయనకి పంపించారు. గొప్ప తమ్ముడు అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా, నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, నేను సాక్ష్యం చెప్పా, టికెట్ ఇవ్వకుండా మాని 200 కోట్లు సంపాదించాడు ఈ గ్రనైట్ లాగేసుకుని. ఇప్పుడు నేను అడుగుతున్నా, గొప్పగా మాట్లాడుతున్నావు కదా, నీ మంత్రి కొన్ని 100,000 కోట్ల రూపాయలు దోచేశాడు. ఏ పెద్దలు ఏదేంటో తెలియదు, ఇన్ని 100,000 కోట్లు దోచేశాడు. ఆయన ఇంట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి దయ్యం ఉందా అని ముఖ్యమంత్రి అడుగుతున్నా, తిహసమాన్ అడుగుతున్నా, గట్టిగా చెప్పండి తీసేయాలా లేదా? చెప్పండి, కూడా చెప్పండి తీసేయాలంటే. అంటే నీ భాగస్వాములకు మాత్రం, నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయవు, నువ్వు పేదలు పరుస్తావు. నేను అడుగుతున్నా ఈరోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే, ప్రజా దోహులుగా మారంటే, ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు? కారణం ఎవరు? కారణం ఎవరు మారాలి? రాష్ట్రంలో ఎవరు మారాలి? చదువుకోపోవాలి. ఏంటి టెన్షన్? నాకు అనిపిస్తుంది, నిన్న చూశాను సాక్షి విలేకరి, సాక్షాత్తు సాక్షి విలేకరుల హెచ్చరిలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఏది ఇస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు సాక్షి విలేకరే. ఇంకో పక్క కాళహస్తి ఎమ్మెల్యే పిఏ, ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు, కానీ ఆత్మహత్య హత్య తెలియదు, వాటాలు కుదరనందు వల్ల ఎక్స్పోజ్ అయిన దాని వల్ల మనిషి ఎగిరిపోయాడు. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ, అంటే ఒకటి రెండు కాదు, ఇలాంటివి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో 500 మంది పైన అక్కడ ఒక కేసులు పెట్టారు. ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు. తమ్మళ్ళు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం? దౌర్భాగ్యం అవునా కాదా? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వదిలిపెట్టాలా అని అడుగుతున్నా. ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు? సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఏంటి అహంకారం? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి నియంత పోకుండా మిమ్మల్ని అడుగుతున్నా, ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 47 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 47 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరు నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోండి, రేపోయేలుంటూ ఇంకో చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022,
ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమిళ్ మొన్నే సర్వే చేశారు, ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ తీసిపోతాయి, ఆర్ఓఆర్ పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెట్టాలంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడానం మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారంటే. మీరు నిద్ర లేదు చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు, అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంతిస్తావు. అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను, తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అనే భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన, అక్కడ నిజాం పాలన. నిజాం పాలనలో ఒకే భూమి ముగ్గురు నగర పేర్లతో రాజేసేవాడు, ఇక్కడ అంటే కాకుండా జమాబందీ చేసేవాడు. సంవత్సరానికి ఒకసారి కేఎంలు విఎంలు కూర్చొని జమాబందీ చేసి మన భూమి మందే అని సర్టిఫికేట్ చేసేవాడు. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి, స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు, భూమి శిస్తు రద్దు చేస్తా, గ్రామాధికారులు రద్దు చేస్తారని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థ చేస్తాడంట. అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు, నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది, నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది, నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు. ఒకసారి చదవండి యాక్ట్ ని, ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు, ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు 10 మందితో చర్చించాలా. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయేలో ఇప్పుడు శ్రీరామయ్య చెప్తున్నారు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్క రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు, నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు. అంటే అక్కడి నుంచి అందరినీ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ రెండు సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టు వరకు పోవాలి. హైకోర్టులో కేసులు నీళ్ళు పడతాయి, మీకు అర్థం కాదు. ఆర్ఓఆర్కి తహసీల్దార్ ఆర్డీ దగ్గర పోవాలి. ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏది వాళ్ళకు ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ అతనికి. ఇది చాలా భయంకరమైన చట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. శాంతి ప్రమాణంలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన తాత మారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ, ఈయన ఫోటో వేసుకోవాలి. రేపటి నుంచి ఆయన దయా దాశలపై నువ్వు మీరు ఉండాలి. వచ్చింది పిచ్చోడు చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది, తమ్ముళ్ళు తిమ్మలనే వేస్తాడు, నల్లనే వేస్తాడు, అతను కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి.
దగ్గర పెట్టుకోండి. పట్టాభారం పాస్ గుర్తులు చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సర్వే వచ్చారు, మొత్తం జగన్ అన్న రాళ్ళేసినారు, జగన్ అన్న పేరేసేసి సర్వే రాళ్ళేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్తా ఉండాల్సిన చట్టము ఇది ఎట్లా సార్ అంటే, ఇప్పుడు నాయకులు స్ట్రైక్ చేస్తా ఉన్నారు సార్, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే నాయకులు సార్ ఈ ప్రభుత్వ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓ ఇచ్చేసినారు, ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనుషులే తహసీల్దార్ అవుతారు సార్ రేపు సార్. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పే చట్టం నిజం సార్ ఇది. అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది, మీరు గుర్తు పెట్టుకోవాలి, అందరు రైతులు అంతా గుర్తు పెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది, నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికి రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు, రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తున్నాడు మనుషులు పెడతారు, వాడ కూడా కాదు. వాడి నుంచి అప్పీలు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరున్నారు తెలుసా, మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు డైరెక్టర్, ఎక్కడి నుంచో వచ్చారు, రేపు గవర్నమెంట్ రాకపోతే పారిపోవాలని చూస్తున్నారు, చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి ఆశిస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమి ఉండే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా, తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు, ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళు ఆడుకున్నారు, వాళ్ళు కూడా చాలా అవసరపడ్డారు, వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు, ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడి గుద్దులు ఏంటమ్మలో ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను దిగాను, వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4,000 రూపాయలు జీతం ఉంటే 10,500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వారికి అందరికి హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు, తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. ఏ ప్రభుత్వం వస్తే మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాడ నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళతో భవిష్యత్తు లేదు, వాళ్ళతో గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరిని ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తు లేదు. ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు. ఈ రోజు కూడా చూడండి, వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాడు మనం, నేరుగా కాలేజీకి ఇచ్చాం, నేరుగా పిల్లలకి ఇచ్చాం.
ఇచ్చాం, ఈరోజు తల్లుల పేరుతో ఇస్తానని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది కోరింత పబ్లిసిటీ మాత్రం కొండంత. అంటే ప్రజల్ని మమ్మ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళని, ఒక విద్యార్థి, ఒక మహిళ, ఒక పేదవాడు, ఒక రైతు, ఒక భవన నిర్మాణ కార్మికులు, మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం పెరిగిందా? అప్పుల పాలయ్యారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని కూడా పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరుగుతానే ఉన్నాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి. కడాన ఆయన ఇచ్చే 5,000-10,000 రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, మళ్ళీ ఆదాయాన్ని మీకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్గా ఇచ్చే బాధ్యత మాది. అభివృద్ధి కూడా చేస్తాం, అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ రెస్కో ఉద్యోగాలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు, ఇంకన్ని ఇంకేమి మీకు 20 లక్షలు 10 లక్షలు అమరిగా కడాన మీరు చూశారు. గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బులు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కడాన రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చాడంటే అరాచకానికి పరాకాష్ఠ కాకుండా ఏంటో ఒకసారి ఆలోచించండి. అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రి కాదు, రాజకీయాలకి అర్హత లేదు. నేను ఒకటే చెప్తున్నా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వం బాధితులే మీరందరూ. అందుకే ఒకే మాట, ఈ 3 నెలలు 100 రోజులు వైసీపీ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగాని కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీరు చూపించిన అభిమానం, నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, 35 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీరు రుణం తీర్చుకునే బాధ్యత నాది. దీనికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా, ఆ ప్రణాళిక అమలు చేస్తా, ప్రతి ఒక్క ఇంటి విషయాలు ఆలోచిస్తా. సమాజమే కాదు, 10 రూపాయలు ఇచ్చే సుదిరిపేటమే కాకుండా పేదవాళ్ళకు అండగా ఉండి నిరుపేదలకు తోడుగా ఉండి మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచించి రాష్ట్రంలో నేను ఒకటి ఆలోచించాను, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్ష్యం. దాన్ని సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా? అది జరగాలంటే ఏం చేయాలి? లక్ష ఓట్ల లక్ష్యం, దానికి ఒప్పుకుంటున్నారా? మీరంతా అడుగుతున్నా, ఒప్పుకుంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్రంలోని అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గంలో కుప్పాన్ని మనం చూడాలి. కార్మికులు, ఆశా వర్కర్లు, గురుకుల పాఠశాల వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. 66-64 పెద్దూరు రాళ్ల పదువూరు కోనేరు కుప్ప ప్రాంతాలు ఎక్కువ గ్రనైట్ ఉంది. నిన్న మొన్న అడుగుతున్నారు, ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్లు తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని, దీనికి కానీ మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు. నేను ఒకటే చెప్తున్నా,
దొంగలు ఇచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా, వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా. ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఈరోజు నీది రేపు ప్రజలది, ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా. అదే మరిగా మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇంకో ఒక వీధి దీపాలు వేసాం, మంచి నీరన్నీ కూడా ఎన్టీఆర్ జలశ్రీ కింద 2 రూపాయలకి 20 లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాన్ని కూడా నాశనం చేసేశారు. ఇవన్నీ కూడా ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాను, అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు కానీ డబల్ రోడ్లు కానీ ఏపీకే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా వేపిస్తాను. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు శాంతిపురం గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా వేపించే బాధ్యత తీసుకుంటా. శివరామపురం నుండి వయా కొలమడుగు వరకు దండకుప్ప వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, ఇది కూడా వేస్తాం. రాళ్ళపదుగూరు నుంచి శివరాంపురం వయా గోవిందపల్లి వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, ఇవే కాకుండా అన్ని గ్రామాలకు అనుసంధానం చేద్దాం. అది చేసి ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాం, ప్రభుత్వం వస్తాను అమలు చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. శాంతిపురంలో ఏవైతే ఎక్కడన్నా వేకంటి భూములు ఉంటే అవన్నీ రిజర్వ్ చేసి అవసరమైతే కొన్ని భూములు అక్వైర్ చేసి కూడా మళ్ళా మన పిల్లలకు ఉద్యోగం కల్పించడానికి ఇండస్ట్రీస్ పెట్టే బాధ్యత తీసుకుంటాను. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు యువత ఉన్నారు, యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం. తమ్ముళ్ళు యువత 18-20 సంవత్సరాలు ఉండి యువత ఆలోచించండి, ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా 5 ఏళ్లలో? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి పెట్టాడా? టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఇండస్ట్రీస్ వచ్చాయా? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంకా మీకు మాత్రం కోపం రాలా? కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అంటే యువత అంటే లెక్కలేతనం. ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి, మంత్రులకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి. మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం కూలి పనులు చేసి ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాలి. ఏంటి అరాచకం? ఆ రోజు నేను 3000 రూపాయలు మీకు అందరికీ నిరుద్యోగ ప్రతి ఇచ్చి 5 సంవత్సరాల్లో అప్పట్లోనే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా, 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా. అంతేకాదు, సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? వంద రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి, ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇంకో పక్క రైతులు ఉన్నారు, ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం, అందుకే హామీ ఇస్తున్నాం, వచ్చిన వెంటనే అందరి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది.
ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇస్తాం. ఎక్కడన్నా కొన్ని బయటకు పోకపోతే అదనంగా లిఫ్ట్ ఇరిగేషన్ లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు. అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడిని విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు, మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ ఆలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు. అక్కడ కబ్జా చేశారు భూమి అంతా. ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్లంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెంగుపల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరూ చూస్తే చెరువు అందు కూడా షెడ్ నిర్మించి మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. 7 మైలు పక్కనే 6.65 సెంట్ల భూమిని స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏపీఐఎల్సి గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన 4 ఎకరాల 60 సెంట్లు 17 మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లో ఉన్నంత వ్యతిరేకించి కలెక్టర్ తెలియబోయే పరిస్థితికి వచ్చారు. సోనిశెట్టి గారి పనిలో వైసీపీ నాయకులు అక్రమైనింగ్ చేస్తే ప్రజలే తిరుగుబాటు చేసి అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, ఏ నియోజకవర్గం అయితే పోలీస్ స్టేషను కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని. ఈరోజు 30 సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి, మీకు ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళలో తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రానైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, కోట్ల బాటలు ఇప్పిస్తారు. అది నాసిరకం బ్రాంది, అది తాగతారు. ఇంకా వాడారోగ్యం పోయింది, మనకు శాంతి లేదు, అవునా కాదా? యువతను పెడదారిని పట్టించారు. నేను ఒకటే ఆలోచించాను, యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం, ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం. 220 కేవీఏ సబ్స్టేషన్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఐటీఐ బిల్డింగ్ కానీ, రాణబదుగూరులో జూనియర్ కాలేజ్ కానీ, ఏపీ మోడల్ స్కూల్ కానీ, అన్ని స్కూల్స్కి ప్రహరీ గోడలు కానీ, పాలారుపై చెక్ డ్యాములు కానీ, టీటీడి కళ్యాణ మండపాలు కానీ, 1-2 కాదు, అన్ని పనులు మనమే చేశాం. అదే మాదిరిగా రాళ్ళ గంగమ్మ గుడికి 5 సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి వచ్చినప్పుడు మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్డు నేర్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ పొలాలకు పోయే
ఏపిచ్చే బయట కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను, కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా, యథేచ్ఛగా వెళతా ఉందా లేదా? అంటే మీకు అర్థం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు ఎంత చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు. ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకునికి 13% అందరినీ వా పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వెళ్ళకే కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పొంగునూరు ప్రాజెక్ట్ లో ఇది ఉంది, పొంగునూరు నియోజకవర్గంలో ఉంది. అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి ఆర్ఎండ్ఆర్ ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2,200 కోట్ల రూపాయలకి టెండర్ పెట్టారు. ఏమాత్రం ఆవుల పల్లె కానీ నేతిగుంట పల్లె కానీ ముదివీళ్ళకి కానీ అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టుకు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత 35 ఏళ్లకు మునుపు ఎన్నో ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో చెయ్యాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరు వేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు.